నేను మీ డాక్టర్ అన్నారావు. అయితే ప్రస్తుత కాలంలో బాగా వాతావరణం ఏంటంటే ఎక్కువ వేడిగా ఉంటుంది, అలాగే నైట్ టైం ఏంటంటే కొద్దిగా చల్లగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్కి స్టార్ట్ అవుతూ ఉంది, అంటే నిన్న మొన్నటి వరకు కూడా బాగా వేడిగా రాత్రి కూడా ఉపభోస్తూ ఉండేది. కాకపోతే మీకు జనరల్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అలాంటి కాలంలో ఏంటంటే కామన్గా ఈ ఎండాకాలం తీవ్రంగా ఉన్న సమయంలో పిల్లల్లో ఎక్కువగా దగ్గు జలుబు అని మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అసలు దగ్గు జలుబు అంటే ఎందుకు వస్తూ ఉంటాయి అనేది చూసినట్టయితే దీనికి కారణం ఒక బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు. మనం కారణాన్ని గురించి ఎక్కువ ఆలోచించవచ్చు, బట్ ఆ జబ్బు అనేది శరీరంలో ఎక్కువగా ఉండడానికి అవసరమైన కండిషన్స్ ఏంటి, మెయింటైన్ కాల్స్ ఏంటి అనే దాన్ని మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఈ కామన్ కోల్డ్ కాఫ్ అనేది ఏంటంటే మెయిన్ మెయింటైన్ కాల్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మెయింటైనింగ్ కాల్స్లో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే వాతావరణ మార్పులు, అలాగే మనం తినే ఆహార అలవాట్లలో పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అని ఐస్ క్యూబ్స్ అని ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే అస్సలు జలుబు దగ్గు మంచి హోమియోపతి మందులు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ని ఇప్పుడైనా సరే కనీసం మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనీసం ఇప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందుగా మనం దగ్గు గురించి చూసుకుందాం. ఈ దగ్గు అనేది ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైనా సార్ ప్రాబ్లం ఉందనుకోండి కామన్గా దగ్గు వస్తూ ఉంటుంది. అలాగే లోయర్ రెస్పిరేటరీ మన ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నా సరే దగ్గు వస్తూ ఉంటుంది. కాకపోతే పిల్లల్లోకి వచ్చేసరికి ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ప్రాబ్లం ఉండడం వల్ల దగ్గు వస్తూ ఉంటుంది. ఈ దగ్గులో రాత్రిపూటలు ఏంటంటే విపరీతంగా దగ్గు దగ్గుతూ ఉంటారు, అనీజీగా రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటారు, సరిగా నిద్రపోరు. ఇలాంటి టైంలో మనకు ఉపయోగపడే మంచి మందులు బ్రయోనియా ఒకటి, నక్సామిక్ ఒకటి. బ్రయోనియాలు ఏంటంటే నోరు ఎక్కువగా ఆరిపోయి వేడి గాలి వదులుతూ ఉంటుంటారు, అది మనకి కీ ఇండికేషన్. అలాగే నక్సామిక్ ఏంటంటే అసలు విరోచనం అనేది గట్టిగా అవుతుంది, సాఫ్ట్ లూజ్గా అయిపోతూ ఉంటుంది, ఒక హార్డ్ సాఫ్ట్ ఆల్టర్నేటివ్ అవుతూ ఉంటుంది స్టూలు. ఇది మనం చూసుకొని నక్సామిక్ ఇండికేట్ అవుతుంది అలాంటి కేసులో. లేదు మోషన్ అసలు అవ్వట్లేదు కానీ ఎక్కువగా దగ్గు దగ్గుతూ ఉంటున్నాడు, బాగా రెస్ట్లెస్గా ఉంటున్నాడు అన్నట్టయితే అప్పుడు ఆ పిల్లవాడికి మనం ఇవ్వాల్సిన మందు బ్రయోనియా. ఇకపోతే ఎక్కువగా రాత్రిపూట్ల సాయంత్రం అంటే ఉదయం లేచిన తర్వాత చాలా చక్కగా ఉంటాడు, ఈవినింగ్ వరకు బాగానే ఉంటాడు, మధ్యాహ్నం అంటప్పుడు కూడా బాగానే ఉంటాడు, కానీ సాయంత్రం అయ్యేటప్పుడు దగ్గు అలా స్టార్ట్ అవుతుంటుంది. నైట్ మిడ్ నైట్ నిద్ర కూడా పట్టకుండా అసలు విపరీతంగా దగ్గు కొయ్యుకొని దగ్గుతూ ఉంటాడు. షార్ట్ కాఫ్ ఉంటుంది, అలా చిన్న చిన్న దగ్గు అది ఉంటూ ఉంటుంది. తర్వాత ఏంటి జ్వరం కూడా వస్తూ ఉంటుంది, ఈ జ్వరం వస్తూ ఉంటుంది సాయంత్రం పూట్ల. ఈ జ్వరం వస్తూ ఈ దగ్గు కంటిన్యూగా దగ్గు ఉంటుంది, అలాగే మొహం అంతా కూడా ఒక జలుబు చేసినట్టుగా విపరీతంగా జలుబు, ముక్కు కూడా వరిచిపోయినట్టుగా ఎర్రగైపోవడం, ముక్కు నుంచి వచ్చే శ్వాస గాలి కూడా వేడిగా ఉండడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటాడు మెంటల్గా, కనీసం మనం పిలుస్తున్నప్పుడు పలకడానికి కూడా తనకు ఇష్టం ఉండదు. అలాంటి కేసు ఎకోనైట్. ఈ ఎకోనైట్ మనం ఎకోనైట్ అని మందు వేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ కాఫ్ని మనం తగ్గించవచ్చు. ఎకోనైట్ వేసిన తర్వాత అదేవిధంగా కొన్ని కండిషన్స్లో ఎక్కువ బుడారిపోతుంటే మనం అందాక అనుకున్నట్టుగా కాఫ్ ఎక్స్పెక్టేషన్ అంటే కఫ్ ఏమి రాదు అలాంటి టైంలో మనం అనుకున్న మంది అందాక బ్రెయిన్ అనుకున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో గొంతు దగ్గర ఇక్కడ టాన్సిల్స్ అని ఉంటాయి, మనం పిల్లవాడిని నాలికి బయటికి తీర్చమని బయటికి పూర్తిగా తీసి ఎక్కువగా సౌండ్ చేయమన్నప్పుడైతే గొంతు దగ్గర అంగుట్లో మనం చూసినట్టయితే రెండు వైపులు కూడా టాన్సిల్స్ అనేవి పెద్ద వైపులో ఉంటాయి. టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ వాడవలసిన మంచి మందు బెల్డోనా. బెల్డోనా అనే మందులు ఏం చేస్తాయంటే గొంతు దగ్గర ఉన్న టాన్సిల్ గ్రంథి, ఈ టాన్సిల్స్ కానీ ఏమైనా వాపులు వచ్చాయంటే ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే మనకి బాగా మనకు వచ్చిన మందు వచ్చేసరికి బెల్డోనా. ఈ బెల్డోనా మందు వేసినట్టయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఈ బెల్డోనా వేసేటప్పుడు ఏంటంటే ఎక్కడైనా సరే హార్డ్గా ఉండాలి, నెక్స్ట్ కఫం అస్సలు రాదు, పొడి దగ్గే విపరీతంగా పొడి దగ్గే ఉంటుంది. కానీ పిల్లవాడు ఇక్కడ కూడా బాగా రెస్ట్లెస్గా ఉంటాడు. చూసుకోండి ఎకోనైట్ అయితే ఏంటంటే ఎక్కువగా ఆతృత పడుతూ ఉంటాడు, రెస్ట్లెస్గా ఉంటాడు, ఎక్కువ స్పీడ్గా యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్గా అంటే అదురుగా ఉంటూ ఉంటాడు. కానీ బ్రయోనియా కానీ బెల్డోనా కానీ బాగా నీరసంగా బద్ధకంగా ఉంటారు. బ్రయోనియాలో వచ్చేసరికి కఫం ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏమి ఉండదు, కానీ శ్వాస వచ్చి శ్వాస మాత్రం బాగా వేడి కూడా ఆరిపోయి ఉంటుంది, గాలి వేడిగా వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్. తర్వాత నోరు అది ఆరిపోతూ ఉంటుంది, నీళ్లు ఎక్కువ తాగుతూ ఉంటాడు ఒకేసారి, అంటే ఉదయం తాగితే మళ్ళీ ఎప్పుడో సాయంత్రం తాగుతాడు, తాగినప్పుడు మాత్రం ఎక్కువ నీళ్ళు తాగుతాడు. కానీ బెల్డానికి వచ్చేసరికి గొంతు దగ్గర వాపులు ఉంటూ ఉంటాయి, మాట స్పష్టంగా రాదు,
గొంతు బొంగురిపోయినట్టు, వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వాయునాళం అనేది నొక్కేస్తుంది కాబట్టి అక్కడ ఆ ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాడవలసిన మందు బెల్డోనా. సో ఎకరేటు, బ్రయోనియో, బెల్డోనా ఈ మూడింటికి కూడా అన్ని కూడా మనం పొడుదగ్గ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు లూజ్ కఫ్ అంటే కఫం వస్తూ ఉంటుంది బయటికి. ఈ కఫం వచ్చే కేసుల గురించి మనం ఇంపార్టెంట్ అయిన మందు ఫస్ట్ వచ్చే మందు ఇప్పికాక్. ఇప్పికాక్ అనే మెడిసిన్ ఏంటంటే కఫం లూజ్గా ఉంటుంది, కఫం వస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పికాక్ వేయాలంటే నాలుక అనేది నాలుక మీద మనకి పాస్ పడుతూ ఉంటుంది కదా, నాలుక అనేది క్లీన్గా ఉంటుంది, క్లీన్ టంగ్ ఉంది అంటే అప్పుడు ఇవ్వాల్సిన మందు ఇప్పికాక్. అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇదే లక్షణాలు ఉంటాయి, సేమ్ లూజ్ కఫ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గొంతు దగ్గర ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ టైంలో ఏంటంటే హెపార్ సెల్ఫ్, వాయిస్ చేంజ్ అయిపోతుంటుంది, కానీ లూజ్ కఫ్ వస్తుంది. ఊపిరితిత్తుల్లో కూడా కఫం రిమూవ్ చేయనట్టుగా లక్షణాలు ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ ఊపిరితిత్తులు అనే మాట వచ్చింది. ఇక్కడ ఊపిరితిత్తుల గురించి మాట్లాడితే మనకి ఒక పేపర్, మన కవర్ ఏదైనా ఉంటుంది కదా, కవర్ ఏ విధంగా అయితే నలుపుతుంటే ఏదైతే సౌండ్ వస్తుంటుందో అదే సౌండ్ మన ఊపిరితిత్తులు కూడా వస్తాయి. రాంకే అని అంటాం మన స్ట్రెత్ పెట్టుకు చూసినప్పుడు. కాకపోతే పిల్లలు బీప్ మీద మనం చేసినప్పుడు కూడా గురగుర గురగుర సౌండ్లు అనేవి బయటికి తెలుస్తూ ఉంటాయి మనకి. అప్పుడు వాడవలసిన మంచి మందు మన హోమియోలో చాలా చక్కగా పనిచేస్తుంది, యాంటిమోనియం టార్టారికం. యాంటిమోనియం టార్టారికం అనేది డెత్ రాటల్ మ్యూకస్ ఇన్ ద చెస్ట్ అని చెప్తూ అంటారు. అంటే ఆ మ్యూకస్ అనేది బాగా ఎక్కువగా అక్యుములేట్ అయి ఉంటుంది, అక్కడ యాంటిమోనియం టార్టారికం. అలాగే యాంటిమోనియం టార్టారిక అంటే ఊపిరితిత్తులకు వెళ్లకుండా ఇంకా గొంతు దగ్గరే ఆ కఫం అది పెట్టేస్తూ ఉంటుంది అనుకోండి, అలాగే ఉందనుకోండి, అప్పుడు మనం స్పాంజియల్ మెడిసిన్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే స్పాంజియల్ ఏంటంటే పొడి దగ్గర ఉంటుంది, లూజ్ కఫ్ ఉండదు. లూజ్ కఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా హెపార్ సెల్ఫ్ కానీ ఇప్కాక్ కానీ యాంటిమోనియం టార్టారికం కానీ. గొంతు బొంగురిపోతుంది, గొంతు పట్టేసి ఉంటుంది, గొంతు నొక్కునట్టుగా అనిపిస్తుంది అంటే అక్కడ మళ్ళీ మనం స్పాంజియాక్ ఆలోచించుకోవచ్చు. అలాగే ఇక్కడ మెరక్సాలిన్ మెడిసిన్ కూడా, అంటే కఫం అనేది రంగు మారి ఇన్ఫ్లమేషన్ బాగా ఎక్కువైపోయిందంటే మనం మెరక్సాల్ కూడా. దీనిలో ఏంటంటే కఫ్ అనేది ఈవినింగ్ టైం, ఎందుకంటే సిఫిటిక్ డ్రగ్, అది సైకోటిక్, మనకు సిఫిటిక్ సైకోటిక్ కాజెస్ అనేవి ఏదైతే ఉన్నాయో, మయాజ్మెటిక్ కాజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మన డీప్ యాక్టింగ్ రెమెడీస్ కూడా కొన్ని కేసెస్లో మనకు అవుతాయి. అయితే ఈ మయాజ్మెటిక్ ప్రిస్క్రిప్షన్ చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చేయాలి, మీరు సొంతంగా మాత్రం వైద్యం చేసుకోవద్దు. సో ఎక్యూట్గా మనం వాడే మందులు మాత్రం మీకు ఈరోజు చెప్తున్నాను. అంటే ఇంటి దగ్గర, ఎక్యూట్ అనకూడదు, ఇంటి దగ్గర మీరు వాడుకునే అందుబాటులోని మందులే ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మందు తెలుసుకున్న మందులు ఇప్పటి వరకు ఎకోనైట్, బ్రయోనియా, బెల్డోనా, ఇప్పికా, హెపార్ సెల్ఫ్, అలాగే హెపార్ సెల్ఫ్ తర్వాత స్పాంజియా. ఈ మందుల కోసం మనం తెలుసుకున్నాం. ఈ మందుల్ని మీ అందరూ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయితే పిల్లలకి ఎటువంటి దగ్గు వచ్చినా సరే మీరు సొంతంగా ఇంట్లో ఇమీడియట్గా ఒక రోజు రెండు రోజుల్లో తగ్గించుకోవచ్చు.